కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివకేశ అర్చనా విధులు వశిష్ఠుల వారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం భక్తితో పూజించిన యొడల వారికి కలుగు మోక్షము కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన యొడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవార్త దేవార్చన హోమాదులు దాన ధర్మములు చేసిననో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి తులిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందాదీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమీడి కార్తీక పురాణమును చదువుచుండిన యొడల హరిహరులు సంతసించి కైవల్య మొస మొసగందరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన యొడల ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసిదళములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులను సలపడో ఆ మానవుడు మరు జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను నమ శివాభ్యం నమ యౌవనాభ్యం పరస్పరాశ్లిష్ట వపూర్తరాభ్యం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యం నమ శంకర పార్వతీభ్యం సప్తమధ్యాయమము పారాయణము సమాప్తము